स्वर श्याम सुंदर ने नाम मदलरा श्याम सुंदर ने नाम मदलरा श्याम सुंदर ने नाम मदलरा दशरथ नंदन दानव मर्दन दशरथ नंदन दानव मर्दन दशरथ नंदन दानव मर्दन दशरथ नंदन दानव मर्दन स्मरण मरुवर श्याम सुंदर ने नाम मदलर చల్లగా వర్దిల్లము మహారాజు గారు మీ యొక్క నామము మీ యొక్క పట్టణము మీ యొక్క పురస్థలము ఈ సభవారికి తెలియజేయండి సేవక మహారాజు గారు నేను గాజనందనుడి కుమారుండ నాకు విశ్వామిత్ర వారు అని అందరు మీరు ఉష్కల విత్తవారా ఒరి సేవక మహారాజు నా నామము విశ్వామిత్ర వారు అని అందరు సేవలు పాడే గడిల వాడే ఇవరాక దున్నపొదలచ్చి మీద వాడి ముడకొడు మలయప్ప సార్ ఉష్కల విత్తవారు వచ్చిర్రా ఒరి సేవక మహారాజు నా నామము విశ్వామిత్ర వారు అని అందరు ఓహో విశ్వామిత్ర వారా అవును ఆహా మరి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఓహో ఉష్కల విత్తరా ఆహా ఆ ఒరి సేవక ఆ నీకు శాపం ఇచ్చదను చూడుము అబ్బా బారోల ఎలిపే శాపలు కొని పెట్టసాం ఒరి సేవక ఆ దూరం ఉండుము కొన్ని రోజులు పెట్టు ఓం రీం పటు స్వాహ ఆహా దీన్ని శ్రకము చేసేదగాక ఆహా ఏమి ఈ మానవుడు వింత చేస్తున్నాడు కదా వీరికి మరలా తిరిగి యథావిధిగా చేసేదాం ఓం రీ పటు స్వాహ అబ్బో సాయి బాగానైతే మనకు ఇవాళ ఏం చేసే సాయి ఒరి సేవక మహారాజు గారు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నేను రామనామ యజ్ఞము చేయక చాలా కాలం వాయను ఇప్పుడు నేను ఆ గంగా నది తీరమునకు పోయి రామనామ యజ్ఞము చేసేదగాక అలాగే చేసిరండి రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత పావన కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి వరామ వాసుదేవ శౌరి వరామ వాసుదేవ శౌరి వరామ వాసుదేవ శౌరి వరామ రామ 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 సీత రామ 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 సీత ఆహా ఇప్పుడు నేను ఈ గంగా నది తీరం మనకు వచ్చి ఉంటిని ఇచ్చటనే నేను రామనామ యజ్ఞము చేసేదగాక విశ్వామిత్రుడు యాగము చేస్తాడు నారాయణాయ నమః శివ శంకర పాప భయంకర శివ శంకర పాప భయంకర పాలన పాలన ఆహా ఏమి ఎన్నో విధముల రామనామ యజ్ఞము చేసిన ఈ రాక్షసులు నా యజ్ఞ భంగము చేసి ఉన్నారు కదా ఆహా ఏమిటి
నా దివ్య దృష్టితో చూసేదగాక ఆహా ఏమి ఆ అయోధ్యాపురములు సాక్షాత్ ఆ భగవంతుడే మానవావతారం ఎత్తి ఉండెనట. ఇప్పుడు నేను ఆ అయోధ్యపురము పోయి రామలక్ష్మణులను తీసుకొని రాగలను. అయోధ్యయందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యయందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యయందు హరి పుట్టెనట పెరిగెనట అయ్యా నాకము సలియకు స్వాములట రాములట 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 స్వప్నము నా గంటి స్వామి తమ్ముడట శేషుడట స్వప్నము నా గంటి స్వామి తమ్ముడట శేషుడట రత్నముల దశరథ రాజు కట నలుగురట రత్నము దశరథ రాజు కట నలుగురట రాజు కట నలుగురట రాజు కట నలుగురట అయోధ్యయందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యయందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యపురం పోవాడను ఇప్పుడు నేను అయోధ్యపురము వచ్చి ఉంటిని. తెలుసుకొని రాము. అలాగే మహాప్రభు. ఏమిరా అట్నే చెప్పినా ఇంటలేదు మా స్వామి. ఏమని చెప్పావురా? పుష్కర చెప్పిన విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని మీ యొక్క రాజుగారితో తెలుపు. విశ్వామిత్రులు వచ్చి అని చెప్పాలా? అలాగే పోయిరాము. ఓ పుష్కర విత్త వారు అని చెప్పాలి. మహాప్రభు పుష్కర విత్త వారు వచ్చిర్రు. ముష్కర అయితే వారు ఒరి సేవక మళ్ళీ పోయి తెలుసుకురా. మళ్ళీ లేదు మరి పైసలు ఇది ఇస్తాం ఇస్తాం ఇస్తా. మహారాజు గారు పెద్దలు వచ్చారని తెలుపు. గద్దలు వచ్చినా ఒరి సేవక పెద్దలు వచ్చారని తెలుపు. గద్దలు వచ్చారని చెప్పాలి. మహాప్రభు ఒరి సేవక గద్దలు వస్తే మన బంధుకులు ఇంట్లో ఉన్నవి తీసుకుపోయి ఎల్లగొట్టును. ఒరి సేవక ఏమని చెప్పావురా? గద్దలు గద్దలు వచ్చిన చెప్పిన. ఒరి సేవక ఈ మానవుడు ఇంత మాటలు మాట్లాడుతున్నాడు కదా, విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని మీ యొక్క రాజుగారితో తెలుపు. సరే సరే చెప్తా పోయి. విశ్వామిత్ర వారు వచ్చారా? పోయి మన లోనికి ప్రవేశించు. అలాగే మా ప్రభు. ఇదిగో మౌని చంద్రమా, మౌని చంద్రమా, నీకు ఇదే 10,000 వందనములు. చల్లగా వర్ధిల్లు. మీ దర్శనము వలన నేను ధన్యుడనైతిని. మీరు విచ్చేసిన కారణమేమో నాతో తెలుపుడి. ధన్యుడనైతిని మౌని వరా, ధన్యుడనైతిని మౌని వరా, తపక దర్శన భాగ్యమాబూట మన్యత కాంచితి, మన్యత కాంచితి నా క్రతువు మా యొక్క ప్రాపము నరించను. సమానుల కిట్టి భాగ్యమందులకయ్యి నన్నన తలంచక దయమతి జూడును గ
అభినందన చంద్రమా నీకు వీడియో 10,000 అన్నాముడు చల్లగా వర్ధిల్లం నీ దర్శనము వలన నేను ధన్యుడు అయితే మీరు వచ్చేసిన కారణమేమో నాతో తెలుపుడి ఓహో దశరథ మహారాజా ముందు నాకు అభయం ఇవ్వు తదుపరి నా సవిస్తారము తెలిపేదను అలాగే ఇచ్చేదాను సరే దశరథ రామాని కొమరుల నా వెంట వంపు దయగల రాజా దశరథ మహారాజా మునిచంద్రమా నీ కుమారులైన రామలక్ష్మణులను నా వెంట పంపుము ఓహో అలాగనే వలకిచిన రామచంద్రమా ఎతివరో వినుమా పసి బాలలే విజయగలరు ఎతివరో వినుమా పసి బాలురే విజయగలరు ఎతివరో వినుమా పసి ఎతివరో వినుమా పసి బాలలే విజయగలరు ఎతివరో వినుమా పసి బాలురే విజయగలరు ఎతివరో వినుమా పసి వశముగాలి రాక్షసలే వశములోన వెలసినారు దశరథ మహారాజా ఏమి నేరమైన పశుపాలను అట్టి రాక్షసులను ఎత్తదించగలరు అలాగని పలుకుతున్నావా నేను పంపలేను బాండ్వల నిండా రక్తం బాగుగాను బారబోసి 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 బాండ్వల నిండా రక్తం అగ్ని గురి పిల్చునట్లు గురి పిల్చుతున్నారయ్యా అగ్ని గురి పిల్చునట్లు గురి ఓహో దశరథ మహారాజా పూర్ణచంద్రమా ఆ రాక్షసులు నా యొక్క యజ్ఞంలో మధుమాంసములు తల్లి భంగము చేయుచున్నారు అలా అనుచుంటున్నావా రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు 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 రామ లక్ష్మణులు ఎంతో ఏ లీలా చూచగలరు ఎటులా జయించగలరు రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన
కుమారుడరా హా రాజా నా యొక్క కుమారులను చిన్న బాలులు ఆ రాక్షసులను తొలగించగలరు అలాగని పలుకుచున్నావా అలాగని బాలకులను చూని భయము తోడ బలికెదాము 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 బాలకులను చూని దశరథ మహారాజా నీ కుమారులకు ఎలాంటి భయం లేదు నాతో పంపుము అలాగని చూడునవా వారి సమాచారం తెలుపేదని వినుము అలాగే తెలుపు తుండరి రాక్షసాదముల తోడను తుండరి రాక్షసాదముల తోడను పోరి జయించి ఈ జగత్ కంటకులను హరింప సమకట్టి దమనోగని విష్ణుమూర్తి మా వంటి మునింద్రులెల్ల వ్రతబాధలనొందుచు సన్నుతింప మీ ఇంటను మానవుండై జనించెను రాముడు దాచబువరా ఏ దశరథ మహారాజా సాక్షాత్ భగవంతుడే మీ ఇంట్లో శ్రీరామచంద్రుడై జన్మించెను నీకు ఎలాంటి భయం లేదు నా వెంట పంపుము అలాగని చూంటున్నావా మన చంద్రమా ధరణి శ్రీకల్ప గురే అరి భజనా బింబకులకు ధరణి శ్రీకల్ప గురే అరి భజనా బింబకులకు వరము నిశ్చివాన్ని వాంచత భోవంగ వలయు
రాజేంద్రమా నేను నా కుమారులను పంపలేను ఆహా దశరథ మహారాజా బుద్ధిలేని మెచ్చలేను నీ బుద్ధిని నేను మెచ్చలేను ఇక నేను వెళ్ళుచున్నాను ఇచ్చిన మాట తప్పుచున్నావు కదా ఇక నేను వెళ్ళుచున్నాను మునిచంద్రమ ఆగు నేను ఆగలేను ఆగలేను మునిచంద్రమ ఇచ్చిన మాట తప్పుచున్నావు నేను వెళ్ళిపోచున్నాను నేను ఆగలేను ఆగను ఆగను మునిచంద్రమ ఆగలేను దశరథ మహారాజా ఏమి ఆగు అమలంటివే మగంటి శాములంటి తమ్మి కంటి రాములంటి వేల కంటి శాములంటి నామదిలో తెర నమ్ములు ఎప్పుడు నమ్మి తదము ఏను నామదిలో తెర నమ్ములు ఎప్పుడు నమ్మి తదము ఏను దశరథ తనయ వరుణి మరువనయ్య మరువనయ్య దశరథ తనయ వరుణి మరువనయ్య మరువనయ్య దశరథ తనయ వరుణి పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటు రారా పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటు రారా పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటు రారా గరుడ గమన ఇటు రారా గరుడ గమన ఇటు రారా మహారాజు గారు మీకు ఇవే 10,000 వందనములు చల్లగా వర్ధిల్లుము మహారాజు గారు మీ యొక్క నామము మీ యొక్క పట్టణము మీ యొక్క పురసాల మీ సభవర్గకు తెలియజేయము నా యొక్క నామము వశిష్ఠ మహర్షి అనందురు మీ యొక్క నామము వశిష్ఠ మహర్షి అనందురు మా యొక్క పట్టణము అయోధ్యాపురి పట్టణము మీ యొక్క పట్టణం అయోధ్యాపురి పట్టణం అందరు సేవక నా యొక్క పుట్టుపూర్వము విన్నతి చెప్పేదాన్ని వినుము అలాగే తెలుపుము మాదిగ వారిని అడుగువాడు దక్కలివాడు దక్కలి వారిని అడుగువాడు మూగలవాడు మూగలవాడిని అడుగువాడు చపల మూగలవాడు చపలకు మూగల వారిని అడుగువాడు కులస్తుడు కులస్తుని అడుగువాడు కులహీనుడు కులహీను అడుగువాడు మైలపు చొక్కన్న మైలపు చొక్కన్న అడుగువాడు చొప్ప కట్టన్న చొప్ప కట్టన్నను అడుగువాడు మహావిష్ణువు మహావిష్ణువును అడుగువాడు చపల చోరకుడు చపల చోరకుని చెల్లెలు ఊర్వశిని ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ బ్రహ్మకు పుట్టినవాడును వశిష్ఠుడను కృతయుగమున అర్జునుడు మహారాజు గురును త్రేతాయుగమున శ్రీరామవారిని గురును ఇప్పుడు శ్రీరామవారి మీరు నేను ఇప్పుడు అయోధ్యాపురి పట్టణం వెళ్తున్నాను అయోధ్యాపురి పట్టణం వెళ్తున్నారా అలాగే శివక అలాగే పోయిరమ్మ గారికి మందిరం పోయి వశిష్ఠ మహర్షి వచ్చారని చెప్పుము అలాగే తెలుపుదాను మహారాజు గారు వశిష్ఠ మహర్షి వచ్చారు వశిష్ఠ మహర్షి వచ్చారా మీ గురువైన వశిష్ఠ మహర్షి వచ్చారు సరే లోనికి పర్వాలేదు అలాగే మహాప్రభు మహారాజు రండి రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత
వందనములు చల్లగా వర్ధిల్లుము దీర్ఘాసనం బావా దశరథ మహారాజా నీ యొక్క కుమారుడైన రామ లక్ష్మణ భరతశత్రుఘ్నను పిలిపించు వారికి విద్యలు నేర్పించదను అలాగా పిలిపించదను సేవక మహారాజు గారు నా యొక్క కుమారుడైన రామ లక్ష్మణులను తోల్కొని రాము అలాగే మహాప్రభు సరస్వతి వనమా శివాయ కలాసిందం సరస్వతి వనమా శివాయ కలాసిందం సరస్వతి వనమా శివాయ కలాసిందం